సో ప్రేక్షకుల నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. గాజువాక నియోజకవర్గం 2008లో అభివృద్ధించబడింది. 2009 జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున బంపర్ మెజారిటీతో గెలుపొందారు మన చింతలపూడి వెంకటరామయ్య గారు. సో అప్పటి నుంచి 5 ఏళ్ళు పూర్తిగా ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత ఒక సీనియర్ నాయకుడిగా, ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక మంచి లీడర్గా ఉన్నారు. సో ఈరోజు ఆయన మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం, మరింత విశేషాలు అనేవి ఈరోజు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నారా? ఎప్పటి నుంచో అడుగుతుంటే ఈరోజు ఒప్పుకున్నారు ఇంటర్వ్యూ. సార్, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు, ఎలా అనిపించింది సార్? అంటే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, నేను ప్రజారాజ్యం పార్టీ తరఫున, ఎలా అనిపించింది మీకు? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అండి, గాజువాక ప్రజలు, అప్పుడు నేను ఎవరో చాలా ఎక్కువ మంది తెలియదు. నేను బిజినెస్గా బాగా అనుభవం ఉంది, కొంతమందికి బాగా తెలుసు, కానీ ఈ ఆటో నగర్లోనే మా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి, కానీ ప్రజలకు చాలా తక్కువ మంది తెలుసు. అలాంటిది అటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా గత పాత నాయకులతో విసిగిపోయి, మరి అప్పుడు సామాజిక వర్గం కారణాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అప్పుడు ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉండడం వల్ల కానివ్వండి, మనకి చాలా ప్రజలు చాలా బాగా ఆదరించారు. ఓన్లీ 14 డేస్లోనే నేను ఇక్కడ గాజువాక్లో ప్రచారం కానీ అన్ని నామినేషన్ వేయటం కానీ అన్నిటికి కూడా ఓన్లీ నాకు 14 డేసే టైం ఉంది. రికార్డ్ అంటారు. అంతకుముందు అయితే నేను ఈస్ట్లో పోటీ చేద్దామని అక్కడ చేశాను పని అంతాను, లాస్ట్ మినిట్లో ఇక్కడ ఇచ్చారు. అయినా సరే ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా మా ఆఫీసులు ఇక్కడ ఉండడం, నేను ఎన్టీపీసీ నేనే కట్టడం, గాజువాకలు ఇచ్చి మా దగ్గర రోజుకి 5000 మంది పని చేయడం, మరి 800 లారీలు కూడా మా దగ్గర అద్దెకి తిరగటం, ఇవన్నీ కూడా ఉండడం వల్ల చాలా పబ్లిక్లో నేను బాగా నోటెడ్ పర్సన్ కాబట్టి, మనం తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు, సార్ అయ్యగారు మీరు గెలవాలి, మాకు మాకేం రూపాయి ఇవ్వక్కర్లేదు, మేము గెలిపించుకుంటాం అని చాలా స్వచ్ఛందంగా పబ్లిక్ అందరూ కూడా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా ముందుకొచ్చి చాలా కష్టపడి పనిచేశారు. ఎంతమంది ఉంటారు సార్ మీ దగ్గర పనిచేసే? ఎంతమంది? మా దగ్గర పనిచేసిన వాళ్ళు 5000 మంది పర్ డే ఉంటారండి వర్కర్స్. అది కాకుండా లారీలు కూడా 700-800 లారీలు మా దగ్గర ఎవ్రీడే అదిగి తిరిగేవాడి. అంటే మంచి ఎంటర్ప్రెనర్ సార్. ఆ రకమైనటువంటి పరిస్థితిలో అయితే మనకంటూ ఒక గుడ్ విల్ ఉంది. అంటే మన సార్ పేదవాడంటే చాలా బాగా చూస్తాడు, వర్కర్ తాలూకు డబ్బులు టైం ప్రకారంగా అందజేస్తాడు అనేటటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి, ఆ కారణం చేతనే చంద్రబోడి వెంకటరామయ్య గారిని గెలిపించుకోవాలి అనేటటువంటి మంచి దృక్పథంతో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేసి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రజలందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు తాలూకా విశ్వాసాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేయను. అదే రకంగా నా పరిపాలన 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళ విశ్వాసానికి తగినట్టుగా మన నాయకుడు అంటే ఇలా ఉండాలి, చెప్పిన మాట మాట తప్పకుండా చేస్తాడనేటటువంటి భావన ఆయన వాళ్ళందరూ కూడా కలిగే విధంగా నేను పరిపాలన చేశాను ఈ గాజువాక నియోజకవర్గాన్ని. మరి నేను గాజువాక నియోజకవర్గం వచ్చేసరికి ఇది ఒక పంచాయతీలోంచి కొత్తగా మున్సిపాలిటీలోంచి కొత్తగా జీవీఎంసీలో ఎంటర్ అయింది. అంటే ఒక పంచాయతీ 2009 అండి, 2007లోనే జీవీఎంసీలో ప్రపోజ్ చేశారు, కానీ అప్పటి వరకు ఎలక్షన్స్ అయ్యే అవ్వకపోవడం వల్ల కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యింది. అయినా కానీ దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి సరైన ఎమ్మెల్యే అయితే అప్పటి వరకు లేకపోవడం వల్ల 2009లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2011 స్టార్టింగ్లోనే ఈ కార్పొరేషను డిజాల్వ్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మన ఓన్లీ గాజువాక నియోజకవర్గానికి అందరికీ కూడా పరిపాలన ఎమ్మెల్యే కంట్రోల్లో నడిచింది. మరి అప్పుడు ఇంక వెనక్కి తిరిగి చూడకుండా ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎక్కడ పెండింగ్ లేకుండా పద్ధతి కూడా చేయడం జరిగింది. ఆటో నగర్ కూడా కొంచెం మీ ప్రమేయం ఉంటుంది తప్పకుండా. ఆటో నగర్ ప్రతి ఎలక్షన్లోనూ ఐలా ఎలక్షన్కి మా ప్రమేయం తప్పకుండా ఉంటుందండి. అభివృద్ధిలో కూడా చాలా మీరు పాల్పడ్డారంట. అభివృద్ధిలో పాల్పడ్డం, ఎలక్షన్లో మేము పాల్పడ్డం, ప్రతిసారి కూడా ఎలక్షన్లో ఎవరు చైర్మన్ అవ్వాలన్నా కూడా మా సహకారం ఉంటేనే అక్కడ ఐలా చైర్మన్ అవుతారు. ఇప్పుడు అదే రకంగా మన సత్యనారాయణ రెడ్డి గారు ఎలక్షన్ కూడా మేము కీలక పాత్ర పోషించి ఆయన చైర్మన్ చేసాం మనం వైఎస్ఆర్సీపీ తరఫున. ఎందుకంటే ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే, ఈ మధ్యన ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ప్రకటిస్తున్నారు,
ఇందులో కూడా మీ పేరు ఉండాలంటూ కూడా బలంగా సోషల్ మీడియాలో మీ కార్యకర్తలు కానీ ఇవన్నీ మీ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళ పరిశీలించి మీకు ఎమ్మెల్యే సికెట్ ఇస్తే సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా నంబర్ వన్ గా సిద్ధంగా ఉన్నావు. మా జగన్మోహన్ రెడ్డి గారు Y0 175 అని చెప్పి సిద్ధం మీటింగ్ మా విశాఖపట్నం భీమిలీలోనే స్థాపించారు, స్టార్ట్ చేశారు. అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ ఒక సముద్రంలాగా ఉప్పొంగినటువంటి పద్ధతిలో మిగతా రెండు ఏలూరులో పెట్టింది కానీ, నిన్న తాడేపల్లిగూడెంలో, నిన్న అనంతపూర్లో పెట్టినటువంటిది కానీ, ఇవన్నీ కూడా ఒక ఉపద్రవమైనటువంటి ఈ Y0 75కి ఉదాహరణగా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కానీ, ఆయన విశ్వసనీయతను కానీ ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా విశ్వసిస్తున్నారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ముఖ్యంగా సార్, టీడీపీ జనసేన ఎలిజన్స్లో వస్తూ ఉన్నాయి. గతంలో 2019లో తీసుకుంటే సినారియో, ఇక్కడ టీడీపీ జనసేన ఓటు కలిపితే వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం కన్నా చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒకవేళ టికెట్ ఇస్తే ఎలా ఎదుగోగలరు సార్? మీరు యాక్చువల్గా వాళ్ళు బైబ్రిగేట్ అయ్యి ఉన్నారు కాబట్టి అంత ఎక్కువ వచ్చింది. ఈరోజు టీడీపీ జనసేన అలయన్స్ని ఎవరో విశ్వసించట్లేదు ప్రజలు. అంచేత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలే, రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్ళడం అనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లేదు. దానివల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రెండు కలవడం వల్ల మాకు వైసీపీకి చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అంటే ముఖ్యంగా ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నారా, లేకపోతే కాపు బలమైన నాయకుడిగా చెప్తున్నారా? నేను కాపు బలమైన నాయకుడిగా చెప్పడం ఒకటే కాకుండా, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ కూడా ఒక కులంతో ఎవడో కూడా రాజకీయంలో రాణించలేడు. అంచేత నేను ఎప్పుడు ఒక కులం తరపున చెప్పట్లేదు. కాపు కులంలో నేను బలమైన నాయకుడు అవ్వచ్చు ఇక్కడ అందరికన్నా. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇక్కడ అన్ని సామాజిక వర్గాల్లో చంద్రబాబు వెంకటరామయ్య అంటే ఒక విశ్వసనీయత ఉంది. అది కూడా నేను మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాను. ఉన్న తక్కువ కాలంలో ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి ఆయన నన్ను ఎంతో విశ్వాసంతో ఎప్పుడు కూడా ప్రేమించేవారు. ఆయన అంటే నాకు ప్రాణంతో సమానం. ఆయన ఏ రకంగా అడిగి మరీ పెట్టించుకున్నారు ఈ ఫోటో ఇక్కడ, అందుకనే నేను ఎప్పుడు ఆ ఫోటో మళ్ళీ వెలికి మరీ సాక్షి పేపర్లో వాళ్ళు డిస్క్లో ఉంటే తెప్పించి కట్టించుకున్నాను నేను. అది ఆ రోజు అనుకోకుండా ఎయిర్పోర్ట్లో జరిగినటువంటిది. అదే కాదు, ఇంకా అనేకమైన ఫోటోలు ఆయన నాకు రెండు భుజాల మీద చేతులేసి, రెండు చేతులు పట్టుకుని మాట్లాడి అనేక ఫోటోలు ఉన్నాయి. నేనంటే చాలా అభిమానించేవారు. తర్వాత ఆయన పరిపాలన, ఆయన మాట్లాడే విధానాన్ని నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. మేము ఎమ్మెల్యేస్ కానీ ఏమని పిలిచేవారు సార్? రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఏ వెంకటరామయ్య అని ఇల్లంటే ఈ మీద ఒకటి వేసేవారు. అంత పరిచయం ఉందా సార్? చాలా. అసలు ముందు నేను ఏదని చెప్తే అని ఇది సాధ్యం కాదంటే అదేం లేదండి, మీరు మనకు సాధ్యం కానీ ఏం లేదు, అంత మీరే సెంట్రల్లో మందా ఇక్కడ స్టేట్ మనమే అంటే వెంటనే ఈ మీద ఒకటి కొట్టి ఓకే అని అంత అలా ఉండేవారు నాతోటి. సార్ కానీ ఇక్కడ సార్ ఒక విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అభిమానించిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించరు. అప్పుతో ఉన్న నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు అనేది ఒక పెద్ద ప్రచారం సార్, టీడీపీ జనసేన చేస్తున్న ప్రచారం. మీరు సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డిని చాలా దగ్గర నుంచి చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, అది నిజమా సార్ ఆ వార్త? అది అబద్ధం సార్. వాళ్ళు ఎవరైతే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలోనే మడం తిప్పడం, మాట తప్పడం అనేటటువంటి విషయంలో తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగా ఎంతోమందిని ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంతోమంది ఆయనకి తోడుగా ఉండి ఎంతో కష్టపడినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అంతస్తు చూడకుండా వాళ్ళకి ఏదో రూపంలో ఆయనకు పదవులు ఇచ్చి ఏదో రకం ఒక అధికారాన్ని ఇచ్చి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవతల డబ్బు ఉంటేనో, లేకపోతే వెనకాల కుల బలం ఉంటేనో అలా చేసేటటువంటి పార్టీలు ఉన్నాయి తప్ప, వ్యక్తిగతంగా చూసి ఆ వ్యక్తి విశ్వసనీయతను చూసి పదవి ఇచ్చి పైకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో
ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తాను, ఇప్పుడు సంపూర్ణంగా నమ్ముతాను నేను. ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారితో మీకు కనుగ ఎలా ఉంది, ఆయనతో మీకు పరిచయం ఎలా ఉంటుంది? ఆయన ఫస్ట్ నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు పరిచయం లేదు. పరిచయం లేనప్పుడు ఫస్ట్ పరిచయం మాకు ఎయిర్పోర్ట్లో ఆయన వచ్చినప్పుడు కలిశాను నేను. ఆ ఫస్ట్ రెండేది 2021లో ఫస్ట్ ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు బారికేడ్స్ కట్టేసి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కలిశాను. ముఖ్యమంత్రిగానే కలిశాను. ఆయన వచ్చినప్పుడు సార్ నేను ఇలాగా సంస వెంకటరామని, మీ ఫ్యామిలీకి నేను చాలా విధేయుణ్ణి, నాన్నగారు నన్ను ఎలా చూసేవారో చూడండి అని చెప్పేసి నా సెల్ ఫోన్లో ఫోటోలు ఈ ఫోటోలు తీసి ఆయన చూపించాను. అవి కూడా నా దగ్గర ఉన్నాయి మీకు విజిల్స్లో. ఆయన అలాగా సెల్ ఫోన్ పట్టుకుని అలాగే ఒక 5 మినిట్స్ ఎవరి అంత బిజీ షెడ్యూల్లో కూడా నాతో మాట్లాడుతూ ఆయన ఆ ఫోటోలన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది నా జీవితంలో. ఇప్పుడు ఏమని పిలుస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని? నన్ను ఇప్పుడు వెంకటరామ అన్న అని పిలుస్తారు. అన్న అని పిలుస్తారు. ఎప్పుడు కూడా కనబడితే వెంకటరామ అన్న అని పిలుస్తారు. అడిగారా సార్ ఎప్పుడైనా ఇప్పుడన్నా నాకు పదవి కావాలనో, లేకపోతే స్నేహితులు అని చెప్పి? నేను ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి నేను నా బయోడేటా ఆయనకు అందజేశాను. అందజేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి వెంకటరామని తీసుకురమ్మని చెప్పి 4-5 సార్లు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ చెప్పడంలో భాగంగా కానీ ఎప్పటికప్పుడు టైం వాళ్ళు ఏంటంటే కనుక్కుని తీసుకెళ్తాం కనుక్కుని తీసుకెళ్తాం అని అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా మీ పేరు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఎందుకంటే వైసీపీకి నేను విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను 4.5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేశాను. సౌత్ ఇన్ఛార్జ్ చేశాను, ఈస్ట్ ఇన్ఛార్జ్ చేశాను, ఈస్ట్ అబ్జర్వర్ చేశాను, సౌత్ అబ్జర్వర్ ఇన్ఛార్జ్, జీవీఎంసీ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ నేనే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను, పాకేరాపేట కూడా అబ్జర్వర్గా ఉన్నాను నేను. అక్కడ ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కారం చేశాను. సార్ ముఖ్యంగా ఒక విషయం చెప్పండి, ఒక కాపు బలమైన సామాజిక వర్గం అది ఎవరు కాదనే విషయం. ఎందుకంటే ఈసారి మాత్రం ముఖ్యంగా కాపులు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతున్నారు. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంటే నడాలి అని ఒక శబ్దం చేసుకొచ్చున్నారు. ఎలాగన్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని బలంగా నమ్ముతున్నారు అనేది ఒక ప్రచారం సార్. సోషల్ మీడియాలో కానివ్వండి, వాట్సాప్ గ్రూపులో కానివ్వండి, ఎక్కడ ఎవరు 10 మంది కాపులు కలిసినా అదే మాట్లాడుకుంటున్నారంట. అది నిజమా అండి? అది నిజం ఉంది. ఎప్పుడు ఒకప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వారాహయాత్రలో తిరిగినప్పుడు, ఆయన ఇండివిజువల్గా వెళ్తాడన్నప్పుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ప్రజల్లో. మీరు కావాలంటే చూడండి, వారాహయాత్ర ఆపేసిన తర్వాత ఈయన జైలుకి వెళ్ళి ఏ రోజునైతే నేను టీడీపీతో అలయన్స్కి వెళ్తానని చెప్పి బయటకు వచ్చి అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి జనసేన గ్రాఫ్ అలా పడుతూ వచ్చింది. అంచేత ఇప్పుడు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి 100% యాక్సెప్ట్ చేస్తున్నారు తప్ప, జగన్ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించడానికి కాపులు అందరూ కూడా అతనికి సపోర్ట్ చేయడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేరని చెప్తాను. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే నిజంగా కాపులందరూ డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా ఎక్కువ బలమైనటువంటి సంకేతం వచ్చింది. అంటే ఇది కోరుండి ఎన్నాళ్ళు ఇలాగా మనం ఎవరి దగ్గర చేయాలి, మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈసారి మనం ఇండివిజువల్గా మనం వెళ్ళాలి, కంపల్సరిగా మన నాయకుడిని మన కమ్యూనిటీ నుంచి ముఖ్యమంత్రిని చెయ్యాలి. ఒకవేళ అంత 100% మనం ముఖ్యమంత్రి చేయలేకపోయినా మన సహకారం లేకుండా ముఖ్యమంత్రి అవ్వలేనటువంటి స్థాయికి మనం వెళ్ళాలి అనేటటువంటి భావంతో ఆంధ్రాలో కాపులంతా ఉన్నారు. అది ఎప్పుడైతే సడన్గా టీడీపీతో అలయన్స్ అన్నారు ఆయన, అదంతా కూడా ఒక్కసారే ఆ యొక్క ఉత్సాహం అంతా కూడా నిరుత్సాహం అయిపోయింది. బలమైన కాపు నేతలందరికీ కూడా జనసేన నుంచి ఆహ్వానాలు అంది. మీకు అందిందా సార్ ఆహ్వానం? మరి నేను జనసేనలో లేను కదా. బయట పార్టీల నుంచి కూడా రమ్మని చాలా మంది పిలిచారంట కదా, అందరూ మిమ్మల్ని పిలలేదు మరి? బయట పార్టీ వాళ్ళు చాలా మంది నాకు ట్రై చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ చెప్పాలంటే టీడీపీకి విశాఖపట్నం జిల్లాల్లో 2 జిల్లాలు తీసుకుంటే 1 గంట గారిని తప్పిస్తే వాళ్ళకి కాపు నాయకుడే లేడు. అవును, నాకు 2 సార్లు కూడా కౌరు పెట్టారు, మాకు ఎక్కడ చేస్తారో మీరు రండి అని చెప్పి. నేను ఆల్రెడీ వైసీపీలో ఉన్నాను, నాకు మంచి కంఫర్ట్గా ఉంది ఇక్కడ, నేను వేరే పార్టీకి వచ్చే అవకాశం లేదని చెప్పేశారు. ఏమన్నారు సార్ అప్పుడు రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏంటి వాళ్ళు, లేదు మాకు చాలా అవసరం ఉంది మీరు అంటే. వాళ్ళు
ఎంఏఎస్ మూర్తి గారు మనవడు ఉన్నాడు. ఆ మనవడితో వాసు అని ఒక ఆయన ఉంటాడు, కార్పొరేటర్ ఒక ఆయన, ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు. ఆయన అంటే మా ఊరు అనమాట వాళ్ళే, వాళ్ళు ట్రై చేశారు ట్రై చేశారు లేదు చెప్పేశారు. నేను సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఇన్ఛార్జ్లు నియమిస్తూ ఉన్నారు కాబట్టి ఒక ఇన్ఛార్జ్ నియమిస్తున్నారు, కానీ టికెట్ ఆశించే వ్యక్తులు ఇద్దరు ముగ్గురు కానివ్వండి, ఇంకా ఎక్కువ మంది ఆశావాహులు ఎక్కువ మంది ఉంటున్నారు సార్, దీనివల్ల పార్టీకి ఏమన్నా నష్టం జరుగుతుందా? అంటే నష్టం అంటే ఆటోమేటిక్గా ఆయన ఆలోచించి ఎప్పుడైనా సరే మార్చడానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే వేస్తున్నారు. అందులో ముందుగా కూడా ఆయన పార్టీ ఇంటిమేషన్ ఇస్తుంది వాళ్ళకి, ఒకవేళ నువ్వు నీకే టికెట్ అని మాత్రం నువ్వు ఆశించవద్దు, నువ్వు కష్టపడి పనిచేయి, అప్పుడు మళ్ళీ సర్వే ప్రకారంగా ఎవరు బాగుండాలకి ఇస్తామని చెప్పేసి చెప్తుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గాజువాకలో ఉన్న ప్రజలు కానీ పార్టీ పరంగా కానీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా చింతలపూడి వెంకటరామయ్య అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో ఆయన అయితేనే ఏ పార్టీ అయినా ఏ నాయకుడు వచ్చినా విశ్వసనీయతతో ఎదిరించగలుగుతాడు. అతనికి మంచి హోల్డ్ ఉంది, ఎందుకంటే గతంలో చేసినటువంటి పనుల వల్ల కానీ అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. అతను అయితే కంపల్సరిగా డౌట్ లేనటువంటి విన్నింగ్లో ఉంటాడనేది ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం. సార్ మీరు ఎమ్మెల్యేగా చేసి సుమారు ఒక ఎంత 2009 అంటే 2014 వరకు చేశారు, అంటే 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళలో ఎలా ఉంది సార్ మీకు మీ కార్యకర్తలకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అంటే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మా గాజువాక ప్రజలు చింతలపూడి వెంకటరామయ్యనే ఎమ్మెల్యేగా భావిస్తారు. దానికి కారణం ఏంటంటే చింతలపూడి దగ్గరికి 10 సార్లు వెళ్ళక్కర్లేదు, ఎస్ఆర్నో అవుతుందంటే అయిపోద్ది అనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. ఇప్పటికి కూడా మేము ఈ 10 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా మేము విశ్రాంతి లేదు. అంటే ప్రతి ఫంక్షన్కి అంటే మేము కార్యక్రమాలు డైరెక్ట్గా పార్టీకి వ్యతిరేకంగా చేయకూడదు కాబట్టి కార్యక్రమాలు చేయలేదు, కానీ అగెనిస్ట్ ఆఫ్ ఎమ్మెల్యే గారికి మనం చేయకూడదు కాబట్టి మనం చేయలేదు. కానీ నిరంతరం ఎప్పుడు కూడా మీరు చింతలపూడి వ్యవసాయం ఫేస్బుక్ కొడితే తెలుస్తుంది, రోజు ఎవ్రీడే 7-8 పోస్టులు ఉంటాయి. అది గృహప్రవేశం అవ్వచ్చు, పుష్పావతి ఫంక్షన్ అవ్వచ్చు, దినవారం కావచ్చు, లేకపోతే బర్త్డే కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏదైనా ఏదో ఒక రకమైన షాపులు ఓపెన్ అవ్వచ్చు, అమ్మవారి టెంపుల్స్ ఇనాగ్రేషన్ అవ్వచ్చు, ఇలాగ ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం కూడా 7-8 ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ 7-8 ప్రోగ్రాంలు కూడా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మాది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. 1000 మంది 40,000 మంది ఈరోజు మా చూస్తూ ఉంటారు. ఆ రకంగా నేను ఎప్పుడు కూడా గాజువాకలో ఓన్లీ గాజువాక, అందుకని ఆ రకంగానే నేను మళ్ళీ బయట ప్రోగ్రాంలకు కూడా వెళ్ళాలంటే మా గాజువాకలో ప్రోగ్రాం లేకపోతేనే బయట ప్రోగ్రాంకి వెళ్తాను, లేదంటే బాగా ఇంపార్టెంట్ మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా అనుకుంటే వెళ్తాను, లేదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాజువాక. గాజువాక ప్రజల ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే బయటకు వెళ్తాను. సో చింతలపూడి వెంకటరామయ్య గారు మాటిచ్చారంటే చేసి తీరుతారంటారు మీ కార్యకర్తలు కానీ మీ గాజువాక ప్రజలు కానీ, నిజం అండి? అది 100% నిజం. ఎందుకంటే అది మా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను మాట. అంటే ఆయన ఏంటంటే అదొకటే కాదు, మాట ఇవ్వడం ఒకటే కాదు, ఆయన శత్రువు కూడా. పొద్దున్న మీడియాలో తిట్టి మధ్యాహ్నం అన్న నాకు ఈ పని ఉందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన తలు వెనకాలే ఉండి ఏది సోదరా చాలా కోపంగా ఉన్నట్టున్నావు మా మీద అని చెప్పి ఒక ఏదో చేతితో ఏదో అనేసి ఏం చెప్పు ఏం కావాలని చెప్పి అడిగి వెంటనే ఆ శత్రువు కూడా ఆయన పనిచేసేవారు. నేను అదే సిస్టమ్ని నేను గాజువాకలో పాటించాను. ఇది ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, చింతలపూడి దగ్గరికి వచ్చాడు అంటే అవి పని అయిపోయినట్టే. ఆ రకమైనటువంటి పరిస్థితిలో నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. దానివల్లే ఇలా మన గాజువాక నియోజకవర్గంలో ఇర్రెస్పెక్ట్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ప్రతి ఒక్కళ్ళు చంద్రబూడి అయితే తిరిగి ఉండదు అనేటటువంటి మాట మాట్లాడడానికి అదే కారణం అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. గతంలో నేను పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు కూడా అప్పట్లో ఎవరు గాజువాక ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అన్నప్పుడు చాలా వరకు ఆశ్చర్యకరంగా మీ కొంతమంది మీ అభిమానులు అవ్వచ్చు నాకు తెలియదు ఎవరు పబ్లిక్ మీ పేరు సజెస్ట్ చేశారు సార్. అప్పుడే నేను మిమ్మల్ని అడిగి చెప్పాను, అప్పుడే మిమ్మల్ని డెఫినెట్ గా మీకు ఎవరిని అడిగినా సరే మనకంటూ శత్రు అనేవాడు లేడు గాజువాకలో. ఏ కులాలను అడిగినా, వ్యాపారస్తులు అడిగినా, ఎవరిని అడిగినా కూడా చంద్రబూడి వెంకటరామయ్య పరిపాలన చేసినప్పుడు రామరాజ్యం నడిచింది ఇక్కడ,
ఆయనైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రామరాజ్యం అంటే నిజాయితీలో ఒకటే కాదు, అభివృద్ధిలో కూడా ఇక్కడ గాజువాకని ఎంతో అభివృద్ధి చేసాం మనం. ఏ రకంగానంటే ఒక 110 కోట్ల రూపాయలతో రిజర్వాయర్లు కొండల మీద 11 రిజర్వాయర్లు కట్టించాం. ప్రతి రిజర్వాయర్ నుంచి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి నీళ్ళు వెళ్ళేలాగా, ఆడపడుచుకి ప్రతి కొండ మీద కూడా. అలాగే 35,000 కులాయి కనెక్షన్లు ఇచ్చాం, 25,000 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కులాయి కనెక్షన్లో 1,000 రూపాయలకి ఇచ్చాం, 1,000 రూపాయలు కట్టుకోలేని వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ మీద 100 రూపాయలు చొప్పున కూడా ఇచ్చాం. ఆ రకమైనటువంటి పరిస్థితి. అదే రకంగా కుట్టు మిషన్లు ఉచితంగా సుమారు ఒక 2,500 కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇచ్చాం. మంగళవాళ్ళకి కిట్లు ఫ్రీగా ఇచ్చాం. చేపలు అమ్ముకున్న వాళ్ళకి తట్టలు కూడా ఫ్రీగా ఇచ్చాం. అలాగా ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చాం. ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఈ గాజువాక ప్రజల్లో మనల్ని అంతగా విశ్వసించడానికి కారణం ఏంటంటే, గంగవరం పోర్టులో అనేక రకాలైనటువంటి గొడవలు వచ్చినప్పుడు ఆ పోర్టు వాళ్ళు అంతకుముందు కన్స్ట్రక్షన్ టైంలో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి 800-5 మంది మీద క్రిమినల్ కేసులు పెడితే వాళ్ళ నాన్ అవైలబుల్ వారెంట్లో ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే కోర్టు కూడా హాజరయ్యేవారు కాదు. అటువంటి శిక్షణలో సుమారు ఒక 70-80 మందికి స్టీల్ ప్లాంట్లో కానీ ఇతర సంస్థల్లో కానీ పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చి పోలీస్ ఎన్ఓసి లేక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కూడా వీల్లేనటువంటి పరిస్థితిలో నా దగ్గరికి వస్తే నేను తక్షణం నేను చెప్పాను, మీ కేసులన్నీ కూడా నేను ఎత్తించేస్తానన్నాను. అప్పుడు కరుణ్ కుమార్ రెడ్డి గారితో చెప్పి సుమారు 806 మంది మీద కేసులు, 25 జీవోలతోటి ఒకే రోజు కేసులన్నీ ఎత్తేసాను. అదే రకంగా 6,400 రూపాయలు స్టాఫ్స్ అండ్ ఎస్టాబ్లిమెంట్లో పెట్టి గంగవరం లేబర్కి జీతాలు తక్కువ ఇస్తామని చేసాను. రోజు గొడవపడి టెంట్ వేసి అక్కడ గేట్ దగ్గర మొత్తం అంతా కూడా ఉద్యమం చేస్తే అప్పుడు మళ్ళీ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఈ విషయాన్ని 7 మంది మినిస్టర్లను కూడా నాకు తోడుగా తీసుకెళ్ళి ఆ ప్రెషర్ మ్యాన్ కూడా తీసుకెళ్ళి మాట్లాడితే తక్షణం ఇది 8వ తేదీ నేను వచ్చేసరికి వెంకటరామయ్య చెప్పిన విషయాలన్నీ కూడా పరిష్కారం అవ్వాలని చెప్పేసి అప్పుడు వట్టి వసంత్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అతనికి వెంటనే పురమాయించి చేశారు. ఆ రోజుని వాళ్ళు 200 రూపాయలు పెంచినా మేము స్ట్రైక్ విత్డ్రా చేసుకుంటాం అన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరికి 2,700 రూపాయలు శాలరీ పెంచాం. ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ వేసేలాగా ఒక శాశ్వతమైన సమస్యను పరిష్కారం చేసాం. అంటే ఇవన్నీ మీ హయాంలో చేశారు? నేనే చేశాను. అంటే ఇప్పుడు ఇయాలకి కూడా మాట అంటే నిలబడి ఏదైనా చేయాలంటే ఆయనే చేయాలని చెప్పేసి మీరు వెళ్ళి గంగవరం వెళ్ళి అడగండి ఎవరినైనా సరే. చంద్రపూడి గారు అంటే మాట ఇచ్చాడంటే ఏదైనా సరే చేసేస్తాడని చెప్పేసి చెప్తారు మీకు. సార్, మీ ప్రత్యర్థి పార్టీ టీడీపీ మేనిఫెస్టో చూస్తే సూపర్ 600 కూడా వాళ్ళు ఈ మధ్యన చాలా సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. అది చూస్తే సిమిలర్ టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా అనిపిస్తుందంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? దానికి ప్రజలైతే విశ్వసించట్లేదు. ఎందుకు విశ్వసించట్లేదు అంటే ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి స్కీములకి 70,000 కోట్లు అవుతుంది. ఈ 70,000 కోట్లు ఇచ్చేసి పనిచేసి అప్పులు చేసేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అతనిచ్చేటటువంటి స్కీములకి 120,000 కోట్లు అవుతుంది. మరి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడి నుంచి తెచ్చివ్వగలడు ఆయన? ఊరికే ఎలక్షన్ వాగ్దానం చేస్తాడు ఆయన, మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి 4 రోజుల ముందు, మీరు లాస్ట్ ఎలక్షన్లో చూసాం మనం, ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో సుమారు 600 వాగ్దానాలు చేశారు. ఆయన ఈ 600 వాగ్దానాల్లో కూడా 2-3 వాగ్దానాలు నిరుద్యోగ భృతి కానీ పసుపు కుంకుమ కానీ ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఆ స్కీములు ఆయన చెప్పిన ఆ వాగ్దానాలు ప్రారంభం చేశారు. అంచేత ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే ఈయన వాగ్దానాలు అయితే చేస్తాడు కానీ అవి అమలు చేయడం అయినా అని చెప్పేసి తెలుసు. మరి అదే రకంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పాడు, అది కూడా చేయలేదు. వాళ్ళు చెప్పింది చేయలేకపోయినప్పటికీ కూడా ఈ మన కరోనా క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలందరికీ కూడా రుణమాఫీ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇప్పుడు 130 కోట్ల రూపాయలు మనం కూడా మనం రాష్ట్రం అంతా కలిపి వేసాం లాస్ట్ మంత్. ఆ రకమైనటువంటి విశ్వాసం మహిళల్లో ఉంది. జగన్ అన్న రావాలి, జగన్ అన్న డ్వాక్రా మహిళలకి న్యాయం జరగాలంటేనే ఏ వ్యాపారానికైనా సరే వాళ్ళకి సపోర్టుగా ఉండడం కానీ అన్ని విధాలుగాను కూడా వైసీపీ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసంతో వాళ్ళకి ఇచ్చేటటువంటి పథకాలు, అదే మళ్ళీ పథకం ఇవ్వడం ఒక వ్యక్తి అయితే వాళ్ళు కష్టపడకుండా
వాలంటరీ వ్యవస్థ ద్వారాగా వాళ్ళ ఇంటికి పంపించడం, వాళ్ళ ఇంటికి మనిషి ద్వారా పంపించలేనటువంటిది నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వేయడం, అది ఒక గొప్ప విశేషం అనమాట వాళ్ళకి. ఇప్పుడు నేరుగా అకౌంట్లో వేయడం అంటే వాళ్ళు ఎక్కడా కూడా కష్టపడక్కర్లేదు, ఎవరికి 10 పైసలు లంచం ఇవ్వక్కర్లేదు, ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా ఒక పారదర్శకంతో జగన్ అన్న మాకు డబ్బులు అందిస్తున్నాడు అనేటువంటి భావన 10 ఒక్కళ్ళను డోక్రా మహిళలో ఉంది కాబట్టి అది తప్పనిసరిగా ఈ మహిళా ఓటర్లు ఏదో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. మహిళా ఓటర్లు అన్నీ కూడా అందరూ కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీకి తప్ప ఇంకొక పార్టీకి వేసే ప్రసక్తి లేదండి. చంద్రబాబు మేనిఫెస్టోని ప్రజలు నమ్మరంట? ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు, ఎందుకంటే వేళ కొత్తగా అయితే నమ్మకపో నమ్మరు ఎందుకు నమ్మరు అని మనం అనుకోవచ్చు. ఆయనకి ఆల్రెడీ గత 2-3 సార్లు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ రకమైనటువంటి పరిస్థితిలో మెయింటైన్ చేశాడన్నది వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ప్రజలు. అవునా? అంచేత ఇవాళ మనం కొత్తగా చెప్తున్నటువంటి విషయం కాదు, ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు. ఆయన ఎన్ని ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఎన్ని సంవత్సరాల తర్వాత మొదలు పెడతాడంటే 4.5 సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు. అలాంటిది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలన్నీ కూడా ఫస్ట్ సంతకంతో ప్రమాణ స్వీకారంతో మొదలుపెట్టారు. మ్యాక్సిమము ఇలా ఎగస్ట్రా నవరత్నాల్లో లేని కూడా ఎగస్ట్రా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా 99% నవరత్నాల్లో ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలు 99% జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అమలు పరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో. అంచేత ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు మళ్ళీ జగన్ అన్న రావాలి, మనకు ఈ యొక్క సౌకర్యాలని కాపాడుకోవాలని చెప్పేసి. ఈ సిద్ధం అంటూ కూడా భీమ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచే స్టార్ట్ చేశారు సార్, ఎలక్షన్ సిద్ధం అంటూ కూడా సంఘం ఉదించి కూడా సీఎం గారు స్టార్ట్ చేశారు. ఆ సభకు వస్తున్న జనాలు చూస్తే మధ్యపోతుంది ప్రతిపక్ష పార్టీలకి. నిన్న సభ చూస్తే సుమారు 12 లక్షల మంది వచ్చారు సార్. అసలు ఏం ఏమంటారు దీనికి, దేనికి దీని నిదర్శనం అంటారు? ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు తగ్గేదే లేదంటున్నారు, ఏమంటారు? దీనికి నిదర్శనం ఏంటంటే జనం రాక లోకేష్ బీచ్లో మీటింగ్ పెట్టుకున్నాడు నిన్న ఆదివారం బీచ్కి జనం వస్తారు కదని ఆ జనం కలుస్తారని ఆయన బీచ్లో పెట్టుకున్నాడు మీటింగ్. లోకేష్ మేము ఎక్కడ పెడుతున్నాం, ఊరు చివర పెడుతున్నాం. మొన్న భీమిలీ మీటింగ్లో సుమారు 150,000 మంది బస్సుల్లో దిగడానికి ఖాళీ లేక, గ్రౌండ్ ఖాళీ లేక, బస్సులు రావడానికి ఖాళీ లేక 150,000 మంది రోడ్డు మీద ఉన్నారు. అదే రకంగా ఇది ఎంత గొప్ప సక్సెస్ అయ్యిందని మేము అనుకుంటే 5-6 లక్షలు వస్తే అది మళ్ళీ ఏలూరులో పెడితే మళ్ళీ 8 లక్షల పైన 9 లక్షల దాకా జనం వచ్చి మేము నువ్వు సిద్ధమనికి మేము సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భరోసా ఇచ్చారన్నమాట కార్యకర్తలు అందరూ. మీరు అక్కడ చూసుకోండి మీకు కావాలంటే. చాలా మీటింగులకి డోక్రా మహిళల్ని తీసుకొస్తారు, డబ్బులు ఇచ్చి మహిళల్ని తీసుకొస్తారు, నాయకుడు మాట్లాడుకోగానే సగం మంది వెళ్ళిపోతూ ఉంటారు. అవును. ఇప్పుడు ఈ సిద్ధం సభలో మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్తో పాటు సాధారణంగా ఎంతో ఉత్తేజంతో కుర్రోళ్ళు ఊగిపోయి ఆనందంతో గంతులేస్తారు. అటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అన్న లాంటి నాయకుడిని మళ్ళీ చూడలేము, అన్న మన ముందుకు వచ్చాడు, మనకు ఒక భరోసా ఇస్తున్నాడు, మనకు ఏం చేస్తామో చెప్తున్నాడు, మనం ఏం చేయాలో చెప్తున్నాడు, మనం చేసామని అంటేనే మీరు మన అన్నలో అక్కలో అవ్వల దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయమని చెప్పండి మీరు, లేకపోతే అవతల వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి, వాళ్ళకి ఓటేసారు అడగమనండి. మనం చేసింది చెప్పి మనం ఓటు అడుగుతున్నాం అనేటటువంటి విషయాన్ని కేడర్లో మొత్తం 10 ఒక్కళ్ళకి కూడా పూర్తిగా విశ్వాసం పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్థమయ్యేలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు ఆ విషయాన్ని. దాంతో ఈ విషయం ఎలాగైనా అన్న ఏం చెప్తాడు మన సీఎం గారు అనేటటువంటి ఆతృతతోటి ప్రజలు తండోపుతండాలుగా ఈ సిద్ధం అనేటటువంటి సభకి తరలిస్తున్నారు. దానికి నిన్న అనంతపూర్లో పెట్టినటువంటి సభే రాప్తాడు సభే మీకు ఉదాహరణ చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను సార్. అధిష్టానం మీ పేరు పరిశీలించి టికెట్ ఇస్తే గాజువాక నుంచి గెలిస్తే ఏం చేస్తారు సార్? గాజువాకి నేను గాజువాకలో నేను ఎమ్మెల్యేగా ఉండగా
ఎంత డెవలప్ చేశానో ఇప్పటి వరకు అక్కడ వరకు ఆగిపోయింది అది. అంచేత ప్రజలకి ఏది అవసరమో ఏం చేయాలనేది నాకు సంపూర్ణంగా ఒక అవగాహన ఉంది. దానికి కారణం ఏంటంటే నేను ఎన్నో డెవలప్ అయినటువంటి రాష్ట్రాల్లో కాంట్రాక్ట్లు అయి చేశాను. బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ అనేకటువంటి పెద్ద సిటీస్లో నేను కాంట్రాక్ట్ చేశాను. ఇక్కడ కూడా ఎన్టీపీసీ రిజర్వాయర్ కానీ ఎన్టీపీసీ కానీ నేను వర్కులు చేసి చాలా పెద్ద పెద్ద వర్కులు ఇక్కడ గేల్ టెర్మినల్ కూడా నేనే కట్టాను. అంచేత నాకు సివిల్లో అనేక రకాలైనటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంలో బేస్ చేసుకుని నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఈ విశాఖపట్నంలో గాజువాకని విశాఖపట్నం సిటీకి తీసుకోలేనటువంటి పరిస్థితిలో డెవలప్ చేసాం. ఆ డెవలప్ చేసినటువంటి దానికి కారణంగానే ఈ రోజుని మల్టీనేషనల్ షాపింగ్స్ అన్నీ కూడా గాజువాకలో వచ్చినాయి. మీరు కావాలంటే చూడండి సిటీలో ఎటువంటి మల్టీనేషనల్ షాప్స్ ఉన్నాయో ఆ షాపు పద్ధతి కూడా గాజువాకలో ఉంటుంది. దానికి కారణం ఆ రకమైనటువంటి ప్లాన్. 60 ఫీట్ రోడ్డు అని మాకు ఒకటి ఉండేది. ఆ 60 ఫీట్ రోడ్డు అనేది 40 ఫీట్ రోడ్డు ఉండేది. చిన్న బ్రిడ్జి ఉండేది. ఆ బ్రిడ్జి పెద్ద చేసి ఆ రోడ్డును వైడింగ్ చేసి మాస్టర్ ప్లాన్లో 100 అడుగులు చేసి 80 అడుగులకి మొత్తం కటింగ్ చేసి దాన్ని డెవలప్ చేసాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి. అలాగే గాజువాక సెంటర్ చిన్న సర్కిల్ ఉండేది. అక్కడ రావాలంటే ఎదర ఎక్కడికో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి ఇటు రావాలంటే. అలాంటిది నేను ఒక రోజుని అప్పుడు రామాంజనేయులు కమిషనర్ ఉండేవాడు. నేను కానీ టెండర్లు అయ్యేయటం కాదు ఇది, నువ్వు పొక్కలైన పెట్టి ఇమీడియట్లీ నేను అక్కడ ఉంటాను, నేషనల్ హైవేలు ఒప్పుకోవట్లేదంటే నా మీద కేసు పెట్టుకోమని చెప్పి దగ్గరుండి నేషనల్ హైవేని కటింగ్ చేసి ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తీసేసి మళ్ళీ కొత్త విగ్రహం పెట్టించి రాజీవ్ కోడలో ఆ పెద్ద ఎత్తున కటింగ్ చేసి ఆ సర్కిల్ కూడా ఆ బస్ స్టాప్లో అయ్యి వెనక్కి మార్చేసి ఆ బిల్డింగ్లు ఎంక్రోచ్మెంట్లు అన్నీ కొట్టేసి మీ హయాంలో అన్నీ ఓటు ఉంటే చూడండి సెంటర్లో గంటా శ్రీనివాసరావు ఫస్ట్ మినిస్టర్ అయితే అక్కడ ఓపెన్ చేయించాను అది. ఓకే సార్ అయితే అంటే గాజువాక ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతున్నారు డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఏ రోడ్డు డెవలప్ అయినా మీరు ఏ ఈదిలోకి వెళ్ళినా ఒక కమ్యూనిటీ హాల్ ఉందంటే, ఏ ఈదిలో వాటర్ ట్యాంక్ ఉందంటే, సెంట్రల్ లైటింగ్ ఉందంటే, తర్వాత సుమారు 250 కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేసి ఓల్టేజ్ ప్రాబ్లం ఉంటే 6 సబ్స్టేషన్లు కట్టించి దాన్ని కూడా నేను ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేయించాను. అలాగే మనం చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని చేసామంటే ఇది ఒక మీకు చెప్పాను కదా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి వచ్చినప్పుడు ఓన్లీ మున్సిపాలిటీ పంచాయతీ లెవెల్గా ఉండేది ఇది గాజువాక. అటువంటి దాన్ని ఎలా మల్టీనేషనల్ షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఇక్కడికి వచ్చే విధంగా ఆ రోజున తీర్చిదిద్దడం వల్ల ఈరోజు ఆ రకంగా గాజువాక అభివృద్ధి అయింది. అది కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల ఈ విశాఖపట్నంలో గాజువాక 2008 బైఫర్కేషన్ అయినప్పుడు గాజువాక ఒక నియోజకవర్గంగా ఏర్పడటం, ఆ నియోజకవర్గానికి మొదటి శాసనసభ్యుడిగా నేను ఎన్నికవటం అది నేను చాలా అదృష్టంగా భావించాను. దానికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది ఉంది కాబట్టి ఇవాళ ఒక నియోజకవర్గం అయింది, దానికి మొదటి శాసనసభ్యుడు అయ్యాననేటువంటి విశ్వాసం కూడా నాకుంది. ఆ విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో 10% డిజిన్వెస్ట్మెంట్ చేశారు. ఆ డిజిన్వెస్ట్మెంట్ని కూడా నేను మళ్ళీ అవ్వకుండా ఢిల్లీకి వెళ్ళి అఖిల పక్షాన్ని అందరం తీసుకెళ్ళి మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంట్ తీసుకుని, సార్ ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి విషయం, 32 మంది ప్రాణత్యాగంతో 26,000 ఎకరాల రైతులు భూములు ఇచ్చి ఉద్యమాలు చేసి ప్లాంట్ తెచ్చుకున్నారు, దాన్ని మీరు ప్రైవేటిజం చేయకూడదని చెప్తే మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు చెప్పారు చేసినా 49% చేస్తాం మీకేం ఇబ్బంది ఉండదు అన్నారు. ఆయన మొదలు పెడితే మొత్తం అయిపోద్ది సార్ అలా వద్దని చెప్పాం, తక్షణం ఆయన ఏజెండాలో పాయింట్ తీసామని చెప్పారు, చాలా సంతోషంతో వచ్చేసాం. అది కూడా మీ కృషి. అది కూడా నా కృషి అందులో. ఎందుకంటే అదే రకంగా అగరంపూడిలో 12 సంవత్సరాలు జూనియర్ కాలేజీ కావాలని పోరాటం చేశారు వాళ్ళు, తేలాపోయారు. నేను అప్లికేషన్ పెట్టాను, వారం రోజులు చెప్పాం, ఒకరోజుని లోకల్ పీపుల్ని మీరు అందరు రెండన్న అసెంబ్లీ అవుతుంది అన్నాం, మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ ఫైనాన్స్ పంపించండి అన్నాను, పంపించారు. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇది ఫైనాన్స్లో మీరు సీఎం లెవెల్లో మేనేజ్ చేస్తే ప్రెజర్ చేస్తే 15 రోజులు పడుతుంది అని చెప్పారు. మా వాళ్ళందరూ కూడా ఈ పైన ఈ అకామిడేషను ఈ ఎడ్యుకేషన్ ఇయర్లోనే కాలేజీ ఓపెన్ అవ్వాలనేటటువంటి పట్టుదలతో లోకల్ పెద్దలు ఉన్నారు, ఉంటే దానికి ఆయన అలాగని చెప్పారు. వీళ్ళు నిరుత్సాహం పడ్డారు.
నేను అసెంబ్లీలో ఉన్నాను ఇలా అంటున్నారు సార్ ఆయన అన్నాడు. మీరు అందుకే ఫైనాన్స్కి పట్టుకెళ్ళారా లేదా అని అడిగాను. ఇంకా లేదు పట్టుకెళ్తున్నావు అండి అన్నారు. ఇంకా నువ్వు పట్టుకెళ్ళకూడదు కానీ ఆ విషయాలన్నీ ఎందుకని చెప్పాను నేను. వెంటనే అసెంబ్లీ అయిపోయిన తర్వాత 2 గంటలకు వచ్చాం. ఆరం రామనారాయణ రెడ్డి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అన్న, ఇది నాకు లైఫ్ అండ్ డెత్ విషయం, ఈరోజు నాకు అప్రూవల్ కావాలని చెప్పాను. చెప్తే వెంటనే సెక్రటరీ అనే పిలిచి ఫైనాన్స్ సెక్రటరీని వెంకటరామయ్యని ప్రతి కౌంటర్కి వెళ్ళి సంతకాలు పెట్టించుకుంటాడు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు ఇవాళ ఆర్డర్ అని చెప్పి ఆర్డర్ వేశాడు ఆయన. ఆ ప్రకారంగానే సాయంత్రం 5 గంటలకు ఆర్డర్ తీసుకుని హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్కి వెళ్ళాం. అప్పుడు ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు. సార్, నా 30 ఏళ్ళ చరిత్రలో సేమ్ డే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఇది మొత్తం మొట్టమొదటి ఫైలు, అందుకని నేను కూడా ఇవ్వాలి ఇచ్చేస్తాను మీకు ఆర్డరు అని ఆ వెళ్ళిపోయిన ఆడవాళ్ళని కూడా వెనక్కి పిలిపించి ఆర్డర్ ఇచ్చాడు ఆయన. ఓకే, ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళాం. ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్తే సార్ ఇవాళ ఆర్డర్ అయితే ఇవ్వగలను కానీ మీకు 5500 డబ్బులు ఇవ్వాలి కాలేజీ ఓపెన్ చేయడానికి, ఇప్పుడు మాకు అందుబాటులో డబ్బు లేదు అని అంటే అది కూడా నువ్వు ఇచ్చే, నేను ఇచ్చినట్టు రాసుకో నువ్వు, నేను ఇచ్చేస్తానని చెప్పాను. అది కూడా ఆ రకంగా జూనియర్ కాలేజీ గాగరంపూడిలో ఓపెన్ చేశాను. ఓకే సార్, 220 లక్షల బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశాం. ఓకే సార్, అలాగా ఏ పని చేసినా ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఉమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అది కూడా మాయంలోనే సుబ్రహ్మ రెడ్డి గారు మేము ఫైట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 400 కోట్లు డిపాజిట్ ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ ఉమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంతో కృషి చేశారు, అతి త్వరలో గాజువాక ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని తప్పకుండా మనస్ఫూర్తిగా మైరా మీడియా కోరుకుంటున్నాను. అతి త్వరలో ఎలక్షన్ రాబోతుంది, ఆ ఎలక్షన్లో 175కి 175 సీట్లు గెలుచుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాబోయే కాలంలో 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలి. ఆయన కూటమిలో మేము ఎమ్మెల్యేగా మేము కూడా ఉండాలి. ఆయనకి సేవకులుగా ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలను పాటిస్తూ ప్రజాసేవకు అంకితం అవ్వాలనేటటువంటి భావనతో మేము పనిచేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే అండి. ఏదైతే అనుకుంటున్నారో నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో అది చూసారు కదా, మన చింతలపూడి వెంకటరామయ్య గారు గాజువాక నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆటనగర్ అభివృద్ధి కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, అప్పట్లో ఏదైతే ప్రపోజల్ ఉందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకిస్తూ కూడా దాన్ని ఆపడం అనేది, ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఆయన హయాంలో చేయగలిగారు. 2024 సంబంధించి ఎమ్మెల్యే జాబితాలో కూడా ఆయన పేరు పరిశీలన ఉన్నట్టు మనకు తెలిసింది కాబట్టి ఈరోజు ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఆయన ఏదైతే కోరుకున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నమస్తే.